ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వెంటనే మీరు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. మీకు అందరికంటే ముందుగా చూడండి, నోటిఫికేషన్స్ రావటం కొరకు ఎన్ని విధాలుగా నేను ప్రయత్నం చేస్తున్నానో మీరు మన వీడియోలన్నీ మీరు చూడండి. నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి, ఏ పోస్టులు ఇవ్వాలి. సో ఎస్ఎస్సి స్టాండర్డ్ నుంచి కూడా, టెన్త్ క్లాస్ స్టాండర్డ్ నుంచి ఖాళీలో ఉన్నటువంటి వాటి గురించి ఎప్పటి నుంచి నేను చెప్తున్నాను. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ అన్నా నీ వలన నోటిఫికేషన్స్ చూడండి, కావాలంటే ఎన్ని నోటిఫికేషన్స్. ఓకే, సో ప్రతి ఒక్కరు మీరు వెంటనే మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్, చాలామంది అడుగుతున్నారు టెలిగ్రామ్ గ్రూప్ పేరు చూడండి. మీరు టెలిగ్రామ్ అనే యాప్ వేసి టెలిగ్రామ్ గ్రూప్ పేరు, సో రత్నం చూడండి, రత్నం కాంపిటీటివ్, సో రత్నం కాంపిటీటివ్ బిట్స్ అని కొట్టండి. సో ఇది మన టెలిగ్రామ్ గ్రూపు ఇది. సో టెలిగ్రామ్ గ్రూప్ పేరు, ఇది గ్రూప్ పేరు కొట్టండి. అలాగే ప్రైమ్ మెంబర్షిప్ నేను క్రింద మీకు ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అది ఇక్కడ జాయిన్. సో జాయిన్ బటన్ ద్వారాగా ఆన్లైన్ క్లాసుల్లోనికి ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్. సో అది 399. మీకు కోచింగ్ సెంటర్స్లో ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి కదా, ఫీజులు మీ నెత్తి మీద 6,000, 8,000, 10,000, 15,000 చెప్తారు. చూడండి ఫీజు కట్టించుకున్న తర్వాత అసలు ఏముండదు, దయచేసి గుర్తెట్టుకోండి. నేను మీకు చక్కగా ప్రతి విషయాన్ని చెప్తున్నాను ఇక్కడ నోటిఫికేషన్స్. ఇప్పుడు మీరు ఇది ఆలోచించండి, మీకు ప్రతి విషయం చెప్తాను. 100,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పుడే 23 సర్కిల్లో, అంటే దేశవ్యాప్తంగా చెప్తాం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23 సర్కిల్లో ఇండియా పోస్ట్ షార్ట్ నోటిఫికేషన్ పోస్టులు అన్నమాట. సో షార్ట్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడు రిలీజ్ చేసింది. అందులో మొత్తం ఓవరాల్గా 23 సర్కిళ్ళు. ఇప్పుడు ఆంధ్ర అనేది ఒక సర్కిల్, అలాగే తెలంగాణ అనేది ఒక సర్కిల్, ఇలా అన్ని సర్కిళ్ళు కలిపి 23 సర్కిల్లో పోస్ట్ మ్యాన్ పోస్టులు, మొత్తం 23 సర్కిల్లో పోస్ట్ మ్యాన్ పోస్టులు 59,099 పోస్టులు. ఇది మన తెలంగాణకనే కాదు, మన ఆంధ్రాకనే కాదు, అన్నిటి కలిపి. అలాగే మెయిల్ గార్డ్లు అండి 1445 ఉన్నాయి. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 37,539 ఉన్నాయి మొత్తం. ఇవి ఉన్నటువంటి పోస్టులు, అంటే నియర్లీగా మీరు చూస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయండి ఇక్కడ, 60,000. సో 60,097 దాదాపుగా 98,000 పోస్టులు అండి, 98,000 లక్ష పోస్టుల దగ్గరగా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, ఏపీకి ఉన్నటువంటి పోస్టులు, మీకు వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ భారీగా ఏం కాదు, 10th ఇంటర్మీడియట్. సో వీటి మీదే, అంతే, అంతకన్నా ఏమీ లేదు, 10th ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మీద ఉంది. సో నేను దీనికి సంబంధించి ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్ ఏంటి, తెలుగు రావాలా. సో ఇవన్నీ నేను చెప్తాను మీకు, అర్థమైనా. సో పోస్ట్ మ్యాన్ ఏపీలో, ఆంధ్రాలో పోస్ట్ మ్యాన్ పోస్టులు 2,289 ఉన్నాయి, 2,289 ఏపీలో. అలాగే మెయిల్ గార్డ్ అండి, ఇది మెయిల్ గార్డులు 1,166 ఉన్నాయి మెయిల్ గార్డులు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు ఏపీలో 1,753 ఉన్నాయి. సో ఓవరాల్గా ఏపీలో ఈ యొక్క 100,000 ఉద్యోగాలు ఏపీకి ఎన్ని ఉన్నాయంటే 5,008 పోస్టులు ఉన్నాయి, 5,008. మళ్ళీ వీటిని రిజర్వేషన్స్ వారీగా విడదీయాలి, అర్థమైందా, నేను చేస్తాను, అన్నీ చేస్తాను చక్కగా. తెలంగాణలో పోస్ట్ మ్యాన్ 1,853 పోస్టులు, అలాగే మెయిల్ గార్డులు 82 పోస్టులు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్లు 878. సో ఓవరాల్గా 2,513. సో ఆంధ్రాకేమో 5,008, తెలంగాణలో 2,513 పోస్టులు ఉన్నాయి. సో ఇది ఒక మంచి అవకాశము. సో నేను దీనికి సంబంధించి ఎగ్జామ్ పేపర్ 100 మార్కులకు ఉంటుంది, అర్థమైందా, 100 మార్కులకు ఉంటుంది. నేను చక్కగా అన్ని విషయాలు నేను చెప్తాను, వెంటనే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకండి. వెంటనే ప్రతి ఒక్కరు కూడా మన ఆన్లైన్ క్లాసులు
రెండోదిగా మన టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే మీరు జాయిన్ అవ్వండి, అన్ని విషయాలు తెలుస్తాయండి. థ్యాంక్ యూ అండి.